కూర్చోండి ఇజ్రాయల్ గారు. నా అధ్యక్ష గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పాడుతున్నారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఏంది ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారు? మీరు ఉన్నారా అవసరం? మీరు ఉన్నారా అవసరం? మీరు ఉన్నారా అవసరం? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించలేదు, షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టు. ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నేను మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడా? మేము ఏనాడు మాట్లాడా? మా సభ్యులు ఏనాడు మాట్లాడా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 25 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డారు. సింగం నిలబడ్డారు, సింహంగా గుర్తు చేస్తే సింగం నిలబడ్డారు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ వచ్చాక సభ వైకాల్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు అన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు అన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు, ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. ఆ రోజు మామూలు కూడా కూర్చోమంటారు, అయితే తెలియకుండా ఏదంటే అది మారదు ఎట్లా అధ్యక్ష? ఎందుకంటే బయట చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు. సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు సందర్భం సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించడం సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని మీరు సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్స్ హౌస్ కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆరాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు. ఓకే సార్. అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు. ఆరోపణలు అధ్యక్ష, నేను అన్నదాన్ని మనం మాట్లాడాలి. మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ గారు చెప్పారు, సభలో గౌరవ సభలో అవమానించారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటికి వెళ్ళాం అధ్యక్ష. సమాధానం ప్రజలకు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష. రెండోది, బస్స గారు, ఎల్ఓపి గారు 2014-15 ఇదే హౌస్లకు మాటిచ్చారు అధ్యక్ష. ఆ రోజు వాళ్ళ నాయకులు అలుగురు, ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో తండ్రిని అడ్డం పెట్టుకుని 100 కోట్లు దోపిడీ చేసిన మాట వారు మాట్లాడేది వాస్తవం, రికార్డ్స్. రెండోది, దయచేసి గతం గురించి వెళ్ళకండి.
ఆ కన్నబాబు గారు ఆ త్రిమూర్తుల గారు కూడా ఈ సభ్యులందరూ కూడా 14-19 సభలో విజయాన్ని మాట్లాడింది వాస్తవం కాదా? విజయమ్మ గారు మాట్లాడే వాస్తవం కాదా? అదే విధంగా ఈ రోజు శర్మిల గారిని, సునీత గారిని, విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానపించే వాస్తవం కాదా? ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ అనే అధ్యక్ష మేము ఎవరైతే మహిళలు కించపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం, కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు? మీ నాయకులు ఎందుకు సభకు రాలేదు? కూర్చోండి. మీరు కూర్చోండి, ఆయన మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తాలూకా భావన. మేము ప్రజల తరఫున సమస్యను ఇక్కడ ప్రతిబింబించి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టడం మా బాధ్యత. ఆ బాధ్యత గుత్తరికి మేము చేస్తున్నాం. ఇలాగే లోకేష్ గారు మాట్లాడిన, మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులకు సంబంధించే సమస్య లేదు అని తీవ్రంగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రికార్డు తీయండి, డిబేట్ పెట్టండి, నాకు అభ్యంతరం కాదు. అప్పుడు ఎవరు తగ్గిందో ఏ విషయాల్లో ఏమైంది అంశాల్లో మాట్లాడుకుందాం. మీరు నోటించుకుంటే మేము నోటిస్తాం, ఇవ్వండి, తప్పులేదు. కానీ లేని సమస్యని, అవసరం లేని సమస్యల్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకొని మన గౌరవాలు తగ్గించుకునేటట్టు వ్యవస్థ మాత్రం ప్రవర్తించాలని కోరుతున్నాను.